Satamanambhavati Sataja Purusha Satendraja Ajushevendraja Ratishati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttinaroju, Pelliroju, Sashtipurti, Taditara Subasandarbhalalo Bhaktulaku, Tirumala Tirupati Devasthanamula, Archaka Swamulache Alaya Pranganam Nundi, Srinivasuni Mangalasisulu Ponde Karyakramame Satamanam Bhavati. Srivenkatachalathisham Sriyadhyasitavakshasam Sritachetana mandaram మా ముద్దుల మనమడు బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దీవెనలను అందించండి అంటూ నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెదనాన్న వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా ముద్దుల మేనలుడు యోశ్రితుకు అందించగలరు అంటూ మామయ్య అత్తమ్మ అమ్మ నాన్న కోరుతున్నారు. నెల్లూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి తండ్రి శ్రేయస్సుకు శుభాకాంక్షలను లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ తండ్రి శివప్రసాద్ తల్లి మానస వ్రాస్తున్నారు. మా పాపాయి భావజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించగలరు అంటూ నాన్న చంద్రశేఖర్ అమ్మ లక్ష్మి గుంటూరు నుండి కోరుతున్నారు. మా చిన్నారి అర్పితారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ ప్రొద్దుటూరు నుండి అమ్మ తేజస్వరి నాన్న సుధాకర్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ చిన్నారులకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. శతమానంభవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా గారాల యోగేషుకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ నాన్న శివకుమార్ అమ్మ హరిణి రాయదుర్గం నుండి కోరుతున్నారు. మా చిట్టి తల్లి హిరణ్యకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు వెంకట శశాంకుకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ నాగలక్ష్మి నాన్న శ్రీనివాసులు నెల్లూరు నుండి కోరుతున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా ముద్దుల మనుమరాలు లక్ష్మీశ్రీ లహరికి అందజేయండి అంటూ అమ్మమ్మ అమ్మ నాన్న హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా గారాల బాబు అనిరుద్ధుకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠపతి ఆశీస్సులను అందించమంటూ తండ్రి వీరేంద్ర సుభాష్ తల్లి సత్యనారాయణ మనోరమ కాకినాడ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని దీవెనలను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహము కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో
శతసంవత్సరం దీర్ఘమాయుః. మా చెల్లెలు తస్వికి జన్మదిన శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ అక్కయ్య తాన్య అమ్మా నాన్న ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి ఋత్విక్ కు జన్మదిన శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ నాగమణి, తాతయ్య బలరాముడు కోరుతున్నారు. మా వైభవ దత్తకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ ప్రసన్న లక్ష్మి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనముడు దశరథరామకు అందించగలరు అంటూ నానమ్మ వరలక్ష్మి, బామ్మ సావిత్రమ్మ నరసన్నపేట నుండి కోరుతున్నారు. మా ఋత్విక్ హేమచరణకు జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించమంటూ తల్లి కృష్ణవేణి, తండ్రి ఉమామహేశ్వర ప్రసాద్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా మనుమరాలు తన్షికకు జన్మదిన శుభాకాంక్షలను, భక్తరక్షకుని ఆశీస్సులను అందించమంటూ నానమ్మ శాంతి, తమ్ముడు ధ్యాన్ తిరుచి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా అన్నయ్య రిషిక్కు అందించగలరు అంటూ తమ్ముడు జోషిక్, అమ్మా నాన్న విజయవాడ నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి వెంకట ఆద్యకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ తండ్రి శ్రీనివాసులు, తల్లి రమ్య ప్రకాశం జిల్లా నుండి కోరుతున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా గారాలపట్టి యోషిత శ్రీకి అందించగలరు అంటూ తల్లి హరిత, తండ్రి వినయ్ బాబు ధర్మవరం నుండి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి శ్రీహితకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ శ్రావణి, నాన్న వెంకట్రావు అద్దంకి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షషామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. మా కన్నయ్య యశస్వికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ తండ్రి ఈశ్వర్, తల్లి కుసుమ కోరుతున్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గాయత్రికి శుభాకాంక్షలను, పక్షివాహనుని ఆశీస్సులను అందించమంటూ తల్లి మాధవీలత, తండ్రి రమేష్ బాబు కోరుతున్నారు. మా అబ్బాయి సృజన్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ నాన్న నాగిశెట్టి, అమ్మ సాయి మాత, అక్కయ్య వనపర్తి నుండి వ్రాస్తున్నారు. శ్రీహరి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా పాపాయి పూజితకు అందించగలరు అంటూ అమ్మ రమాదేవి, నాన్న బాబు కడప నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి అక్షరకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ నాన్న రూప్ కుమార్, అమ్మ ప్రియదర్శిని వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు దేవదేవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకొనుచున్నటువంటి మీకందరికీ శ్రీ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగవలనని, నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి మృదులకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అన్నయ్య సాయి కార్తీక్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చెల్లెలు వెంకట సాయి పవిత్రకు జన్మదిన శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య వెంకట సాయి భవ్యశ్రీ, అమ్మ నాన్న నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా శివనాగ కీర్తనకు అందించగలరు అంటూ అమ్మ లీలావతి, నాన్న కిరణ్ పెద్దపల్లి నుండి కోరుతున్నారు. మా అన్నయ్య సాయి ధనిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను,
గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ చెల్లెలు వెంకట యజ్ఞశ్రీ, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా స్నేహలతకు అందించగలరు అంటూ అమ్మ స్వప్న, నాన్న సంపత్ కోరుతున్నారు. మా రోహన్ సాయిదత్తకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి అన్నపూర్ణ, తండ్రి రమణమూర్తి, అన్నయ్య వ్రాస్తున్నారు. మా అమ్మాయి గీషితకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించండి అంటూ అమ్మ యోగి, నాన్న సూర్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణమైన అనుగ్రహంతో శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి కనమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా బాబు వెంకట నికేష్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలయుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న శ్రీరామమూర్తి ప్రకాశం జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా గణేష్కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ తాతయ్య బాలరామ శాస్త్రి, బామ్మ మహాలక్ష్మి రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా మనుమడు శ్రీ విష్ణుకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య వెంకటాచలం, నానమ్మ గోవిందమ్మ వ్రాస్తున్నారు. బద్వేల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా తమ్ముడు శ్రావణ్ కుమార్కు శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అక్కయ్య సుభాషిణి, బావ రవి వ్రాస్తున్నారు. మా అబ్బాయి ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించగలరు అంటూ తల్లి, తండ్రి, భార్య సుమిత్ర తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిన్నారి గీతికకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ తల్లి హరిప్రియ, తండ్రి చక్రపాణి వరదయ్యపాలెం నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అబ్బాయి మనోజుకు అందించగలరు అంటూ అమ్మ శశికళ, నాన్న పాండురంగన్ బెంగళూరు నుండి కోరుతున్నారు. మా నాన్న మల్లికార్జునకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలియుని శుభాశీస్సులను అందించమంటూ సాయశ్రుతి, సాయ సాత్విక్ బెంగళూరు నుండి కోరుతున్నారు. మా శ్రీవారు ప్రవీణుకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందజేయండి అంటూ శ్రీమతి జానకీదేవి, కుమార్తె, కుమారుడు కోరుతున్నారు. మా కుమార్తె గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద నొక్కుల వాని దీవెనలను అందించగలరు అంటూ తండ్రి సత్యనారాయణ మూర్తి, తల్లి సిద్ధమ్మ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా మేదన్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయండి అంటూ అన్నయ్యలు సూర్య కళ్యాణ్, ప్రథమ్ విక్కి, అక్క ఆధ్య హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీనివాస స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతు వృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తమ్ముడు రామచంద్రకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ అన్నయ్య శ్రీనివాసరావు, వదిన ఉమ, ఒంగోలు నుండి కోరుతున్నారు. మా కోడలు భవ్యకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ మామయ్య కేశవరావు, అత్తమ్మ జగదీశ్వరమ్మ జర్మనీ నుండి వ్రాస్తున్నారు. పద్మనాభుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి వీరవెంకట దుర్గకు అందించగలరు అంటూ అమ్మా, నాన్న, అత్తయ్య, మామయ్య, భర్త సంతోష్ కోరుతున్నారు.
మా శ్రీ విహాన్ ప్రభు కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా తాతయ్య శ్రీనివాసులు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించమంటూ మనమరాలు యువక శ్రీ సాయిరెడ్డి కుమారుడు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న ఆంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వృషదా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా నాన్న శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమార్తెలు హారిక, అలేఖ్య కరీంనగర్ నుండి కోరుతున్నారు. మా తండ్రి గారైన శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించగలరు అంటూ కుమార్తెలు లహరి, శ్రీ రితిక సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా సాయి ప్రణీతకు అందించగలరు అంటూ అమ్మ విష్ణుప్రియ, నాన్న సుబ్బారావు అక్కయ్య బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా నాన్న దేవి కృపాలకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందజేయండి అంటూ కుమారుడు మోక్షిత్, భార్య అమ్మ శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్న సత్యనారాయణమూర్తికి అందజేయండి అంటూ కుమార్తె గాయత్రి, భార్య ఆనంద వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుసామేచక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా రవీంద్రబాబు సుకన్యా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ అన్నయ్య శ్రీనివాసరావు, వదిన ఉమ ఒంగోలు నుండి వినస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా సాయి శివరావు శారదా దంపతులకు అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా రాజేష్ వెంకటలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ మహేశ్వరి, నాన్న నూకరాజు కోరుతున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు మరదలకు అందించగలరు అంటూ అన్నయ్య శర్మ, వదిన శ్రీదేవి శ్రీకాకుళం నుండి కోరుతున్నారు. మా అమ్మ జయలక్ష్మి, నాన్న రాజారావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ శ్రీ పద్మావతి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ నానా రూపా భవంతి తస్మాత్ నానా రూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. మా అమ్మాయి పూర్ణిమ, అల్లుడు నరేంద్ర బాబులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మా నాన్న, అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అను దినేశులకు అందించగలరు అంటూ చెన్నై నుండి అమ్మ సుజాత, నాన్న నారాయణరావు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మామ వీరాంజనేయులు, అత్తమ్మ కవితలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ మేనల్లుడు వెంకటసాయి, స్వాతి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుదరుని శుభాశీస్సులను మా తాతయ్య రమణయ్య, బామ్మ వెంకట సుశీలలకు అందించగలరు అంటూ మనవరాళ్ళు శ్రీ శ్లోక, శ్రీ ఆద్య, మనవడు శ్రీరామ్ వ్రాస్తున్నారు. మా అమరవేణి రెడ్డెప్ప దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ వెంకట శివ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా.
ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి వారి దంపతులకి శ్రీ అలమేలు మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా మోహనరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ రాజమహేంద్రవరం నుండి కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అక్కయ్య మానస బావ రాజేష్ దంపతులకు అందించగలరు అంటూ గుంటూరు నుండి చెల్లెలు శ్రావణి మరిది ప్రదీప్ కుమార్ కోరుతున్నారు. మా అమ్మ యమున నాన్న రామకృష్ణులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందజేయండి అంటూ సత్తెనపల్లి నుండి కుమార్తె లక్ష్మి వెంకటరత్నం వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా అక్క లక్ష్మి కవిత బావ బాలాజీలకు అందించగలరు అంటూ చెల్లెలు హరిత కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకున్న మీ దంపతులందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.